హాయ్, అందరికీ నమస్కారం. ముందుగా సారీ, 34 ఎపిసోడ్ అప్లోడ్ చేయకుండానే 36 ఎపిసోడ్ అప్లోడ్ చేశాను. ఓకే, ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, శరణ్య ఉదయమే బయలుదేరి నందిగామ వెళ్లకుండా విజయవాడలో ఎంఆర్ఓ ఆఫీస్కి బయలుదేరింది. వెళ్లే ముందు ఎంఆర్ఓ సనత్ కుమార్కి ఫోన్ చేసి వస్తున్నానని చెప్పింది. ఆమె వెళ్ళేసరికి సనత్ కుమార్ తన ఛాంబర్లో ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. గుడ్ మార్నింగ్ సార్ అని చిరునవ్వుతో చెప్తూ లోపలికి వెళ్ళింది. ఎలా ఉంది మీ జాబ్ అడిగాడు, కూర్చోమని కూర్చి చూపిస్తూ. నవ్వింది సమాధానంగా. అతను నవ్వుతూ అర్థమైంది అన్నాడు. మీరెలా అక్కడి నుంచి ఇక్కడి దాకా ప్రయాణం చేశారో ఆశ్చర్యంగా ఉంది అంది. అదే నవ్వుతో, మీలాగే అన్నాడు. కానీ మాకున్న సహనం మీకుండదు కదా. అదా గట్టిగా నవ్వి అన్నాడు. నెల తిరగగానే చేతికి అందే జీతం తలుచుకుంటే సహనం అదే వస్తుంది అన్నాడు సనత్ కుమార్. ఆఫ్ కోర్స్ నవ్వింది. చెప్పండి, ఎనీథింగ్ ఇంపార్టెంట్? ఆమె ఉదయాన్నే వచ్చిన కారణం అడిగాడు. అప్పటిదాకా నవ్వుతున్న శరణ్యకి ఆయన అలా అడగగానే ఒక క్షణం ఇబ్బందిగా అనిపించింది. అప్పుడే లీవా అంటాడేమో, లీవ్ తీసుకుంటే ఎలా, కుదరదు అంటాడేమో మొహమాటంగా తలవంచుకొని వేళ్ళు లెక్క పెట్టుకుంటున్న ఆమె వైపు చూస్తూ లీవ్ కావాలా అని అడిగాడు సనత్ కుమార్. గబల్న తలెత్తి చూసింది. మీకెలా తెలుసు అన్న ప్రశ్న కనిపించింది. లీవ్ కోసం అలాగే ఇబ్బంది పడతారు మీ ఆడపిల్లలు, ఐ నో అన్నాడు. ఒక సన్న నవ్వు పెదాల మీద చిందులేస్తుంటే, అవును సార్, అర్జెంటుగా హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం వచ్చింది. ఒక్కరోజు చాలు, ఫ్రైడే ఈవినింగ్ వెళ్ళి ప్రాబబ్లీ మండే వచ్చేస్తాను అంది. మీరు సీఎల్ హ్యాపీగా అవైల్ చేసుకోవచ్చు, వెళ్ళండి. బైది బై, ఎలా వెళ్తున్నారు అని అడిగాడు సనత్ కుమార్. ఇంకా ఆ విషయం ఆలోచించలేదు సార్, ముందు మీరు పర్మిట్ ఇస్తారో లేదో అని సందేహంగా అంది. సీఎల్ ఈజ్ యువర్ రైట్, జస్ట్ ఒక పేపర్ మీద అప్లికేషన్ రాసి నాకు పంపిస్తే చాలు. ఎప్పుడైనా కుదరకపోతే, ఏదన్నా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే నేను రిజెక్ట్ చేసినా మీరు బాధపడకూడదు. అయ్యో, నేనేం బాధపడనిలేండి అంది. మీకు అభ్యంతరం లేకుంటే నేను కారులో వెళ్తున్నాను, మీరు కూడా రావచ్చు. మీరు కూడా హైదరాబాద్ వెళ్తున్నారా అని అడిగింది శరణ్య. నా ఫ్యామిలీ అక్కడే ఉన్నారు, నా వైఫ్కి డెలివరీ. ఓ ఐసి, ఎప్పుడు? పాప బాబా? పాప ఫస్ట్, బాబు వాడికి 2 ఇయర్స్. సరిత పేరెంట్స్ హైదరాబాద్లో అమీర్పేట్లో ఉంటారు. నేను ఎవ్రీ వీక్ వెళ్తాను, కాకపోతే సాటర్డే ఈవినింగ్ వెళ్తాను. ఈ వీక్ నాకు కూడా ఆఫీస్లో పెద్దగా పని లేదు, ఒకరోజు ముందు వెళ్తే బాగుంటుంది అనిపిస్తోంది. ఇఫ్ యు ఆర్ ఓకే, కలిసి వెళ్దాము. జర్నీ బోర్ కొట్టకుండా ఉంటుంది. శరణ్యకి అతని మాటల్లో ఎలాంటి సందేహానికి తావు కనిపించలేదు. స్నేహంగా మాట్లాడుతున్నాడు. వయసు 40 ఉంటుంది, మనిషి హుందాగా ఉన్నాడు. అతని కళ్ళల్లో నిర్మలత్వం, మాటల్లో సిన్సియారిటీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవును, కలిసి వెళ్తే ప్రయాణం బోర్ కొట్టదు. ఆలోచిస్తున్నారేంటి అడిగాడు అతను. అబ్బే, ఆలోచన ఏం లేదు, వస్తాను అంది. ఓకే, ఇవాళ గురువారం అంటే రేపు ఈవినింగ్ నేను మిమ్మల్ని మీ ఆఫీస్ దగ్గర పికప్ చేసుకుంటాను, మీరు ప్రిపేర్డ్గా వెళ్ళండి ఆఫీస్కి. ఓకే సార్, థ్యాంక్స్ అంది. వస్తాను ఇంకా. ఓకే, రెడీగా ఉండండి, జీప్ ఆఫీస్లో వదిలేసి వెళ్దాము అన్నాడు. అలాగే అతని దగ్గర సెలవు తీసుకొని బయటికి వచ్చేసింది శరణ్య. అనుకున్నట్టే శుక్రవారం సాయంత్రం విజయవాడ నుంచి బయలుదేరి తన వ్యక్తిగత కారులో శరణ్యని ఆమె ఆఫీస్ దగ్గర పికప్ చేసుకున్నాడు సనత్ కుమార్. శరణ్య చిన్న బ్యాగులో 2 డ్రెస్సులు పెట్టుకొని తెచ్చుకుంది. అతనిది హోండా కార్, స్వయంగా డ్రైవ్ చేస్తున్నాడు. సరదా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తుంటే ఎంతో సన్నిహితంగా, ఎప్పటినుంచో స్నేహమున్న వ్యక్తిలా ఆత్మీయంగా అనిపించాడు. మాటల మధ్యలో అప్రయత్నంగా తాను హైదరాబాద్ వెళ్తున్న కారణం చెప్పింది. తేజ గురించి కూడా చెప్పింది. అతను చాలా సంతోషించాడు. సో త్వరలో మీ పెళ్లి సందడి ఉందన్నమాట అన్నాడు. కొంచెం సిగ్గుగా నవ్వింది. నేను అవీర్పేట్ బిగ్ బజార్ నుంచి లెఫ్ట్ దాదాపు శ్రీనగర్ కాలనీ వైపు వెళ్తాను, మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలి అని అడిగాడు. ఇప్పుడే తేజాని అడిగి చెప్తా అంటూ తేజాకి వాట్సాప్లో మెసేజ్ పెట్టింది. అక్కడే ఆపుకో, నిన్ను పికప్ చేసుకోవడానికి నేను రెడీగా ఉంటాను అని రిప్లై ఇచ్చాడు తేజ.
తేజ వెంటనే రెస్పాండ్ అవ్వడం చూసి మీది మంచి సెలెక్షన్ అన్నాడు సనత్ కుమార్. ప్రశ్నార్థకంగా చూసింది శరణ్య. చాలా కన్సర్న్గా ఉన్నాడు, అది ఇంపార్టెంట్ అన్నాడు. అతని పరిశీలనకి ముగ్ధురాలయ్యింది శరణ్య. మంచివాడు, సంస్కారవంతుడు కాబట్టి తేజలోని ఔన్నత్యాన్ని లిప్తపాటులో గుర్తించాడు అనుకుంది. అతను సాధారణంగా కనిపించే ఇతర ప్రభుత్వ అధికారుల్లా అనిపించలేదు. సంతకానికి ఇంత అని బోర్డు పెట్టుకొని కక్కృత్తిగా సంపాదించే అవినీతిపరుడు కాదు. ఆఫీస్ పనికి తప్ప వ్యక్తిగత అవసరాలకి ఆఫీస్ కార్ వాడడు. ఆఖరికి డ్రైవర్ సేవలు కూడా తన అవసరానికి వాడుకోకపోవడం అతని వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. ఇతని దగ్గర నేను చాలా నేర్చుకోవాలి అనుకుంది శరణ్య. మధ్యలో ఒకసారి టీ కోసం, ఒకసారి డిన్నర్ కోసం కార్ ఆపాడు. డిన్నర్ చేశాక తనే బిల్ పే చేశాడు. బిగ్ బజార్ దగ్గర తేజ చెప్పినట్లే సిద్ధంగా ఉన్నాడు. ఇద్దరికి ఒకరినొకరిని పరిచయం చేసింది. ఎంతో ఆత్మీయంగా మాట్లాడుకున్నారు ఇద్దరు. పరస్పరం విజిటింగ్ కార్డ్స్ ఇచ్చుకున్నారు. సరిగ్గా 5 నిమిషాలు మాత్రం మాట్లాడాక మీ ఫ్రెండ్ని మీకు జాగ్రత్తగా అప్పచెప్పాను, నాకు ఇంకా సెలవా అన్నాడు సనత్ కుమార్. థ్యాంక్ యూ చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చాడు తేజ. అతని కారు కదిలాక శరణ్య భుజం చుట్టూ చేతులు వేసి తన కార్ పార్క్ చేసిన వైపు కదిలాడు. ఏంటిది అంది అతను అలా భుజం చుట్టూ చేతులు వేయడం చూసి. నువ్వు నా భార్యవి, యు ఆర్ మైన్, ఈ విషయం లోకానికి చెప్పాలిగా అన్నాడు తేజ. ఒక డప్పు కూడా తేకపోయావా అంది శరణ్య. ఒక డప్పేంటి, పెద్ద బ్యాండ్ మేళంతో టమ్కు వేస్తాను అన్నాడు తేజ. పరవశంగా అనిపించి కొంచెం అతనికి దగ్గరగా జరిగింది. తేజ కారులో అతని రూమ్కు వెళ్ళింది. తేజ పేరెంట్స్ మణికొండలో కొత్త ఇంటికి మారిపోవడంతో అతను తనకి వీలుగా ఉండడం కోసం బంజార్ హిల్స్లో ఒక ఫ్లాట్ అద్దెకి తీసుకున్నాడు. అది ఆఫీస్ కమ్ అకామిడేషన్, 3-బెడ్రూమ్ ఫ్లాట్. విశాలంగా అధునాతనంగా ఉంది ఫ్లాట్. ఓపెన్ కిచెన్, విశాలమైన హాల్, ఎల్ షేప్లో ఉండి డైనింగ్ ఏరియా, ఫ్రెంచ్ విండో, బాల్కనీలో అందమైన మొక్కలున్న కుండీలు, ఖరీదైన ఫర్నిచర్. ఎలా ఉంది? కళ్ళు విశాలం చేసుకుని చూస్తున్న శరణ్యని దగ్గరగా వచ్చి ఆమె భుజం మీద చుబుకం ఆనిచ్చి అడిగాడు. కొద్దిగా తల అతని వైపు వంచి కళ్ళల్లోంచి నవ్వుతూ, ప్రేమ మందిరంలా ఉంది అంది. నా ప్రేమ మందిరం నా ప్రేమ దేవత కోసం ఏర్పాటు చేసిన మందిరం అన్నాడు తేజ. ఎవరో ఆ ప్రేమదేవత అతనికి అభిముఖంగా తిరిగి కళ్ళల్లో చూస్తూ అడిగింది శరణ్య. చూస్తావా అడిగాడు. అయితే ఇలా నా గుండె మీద నీ కళ్ళు పెట్టి చూడు, కనిపిస్తుంది అంటూ ఆమెని దగ్గరగా లాక్కున్నాడు. గబాల్న అతని గుండెల మీద వాలిపోయింది. 2 చేతులతో గట్టిగా బంధిస్తూ, ఎప్పుడెప్పుడు నీ మెడలో 3 వేళ్ళు వేసి నా సొంతం చేసుకుంటానా అని ఎదురుచూస్తున్నాను అన్నాడు. అవును, పెళ్ళయ్యాక నేను ఇక్కడుండను కదా, నువ్వు కూడా నా దగ్గరికి వస్తానన్నావుగా. గోముగా అతని గుండెల మీద కుడి చేతి చూపుడు వేలితో 0 చుడుతూ అడిగింది. అవును కాదన్నానా అన్నాడు తేజ. మరి వైభోగం ఎందుకు అని అడిగింది శరణ్య. మనం హైదరాబాదు వస్తూ ఉండమా, విజయవాడలోనే ఉండిపోతావా? నువ్వు జాయింట్ కలెక్టర్గా హైదరాబాద్కి వస్తావు. అందాక ఇది మన గెస్ట్ హౌస్, నాకు ఎంతో నచ్చింది, వీలైతే కొనేస్తా. నా ఫ్రెండు యుఎస్ వెళ్ళాడు, వాడిదే ఈ ఫ్లాటు. వాడు అమ్మాలని ప్లాన్ చేస్తున్నాడు. అతని నుంచి దూరం జరుగుతూ హాల్ కలియ చూస్తూ, చాలా బాగుంది కానీ రెంట్ ఎంత అని అడిగింది శరణ్య. ఎంతో కొంత, ఎంతైనా ఐ డోంట్ కేర్. మళ్ళీ ఆమెని దగ్గరికి లాక్కొని చెంప మీద ముద్దు పెట్టుకుంటూ అన్నాడు, ఈ దేవత కోసం నా సర్వస్వం అని. అతని మాటలు పూర్తి కాకుండానే అతని క్రాప్ చెరిపేస్తూ బొత్తిగా పాత సినిమా డైలాగులు అంది శరణ్య. ఆమెను గరింత గట్టిగా హత్తుకొని, అయితే కొత్త సినిమా స్టైల్లో ప్రేమించుకుందాం అంటూ చటుక్కున ఆమె పెదాలు అందుకున్నాడు. ఒక్కసారిగా సృష్టి స్తంభించినట్టు అయింది శరణ్యకి. వెచ్చటి అతని ఊపిరి ముక్కుకి నుదుటికి తగులుతుంది. 2 చేతులతో ఆమెను వెనక్కి వంచి ఎంతో తపనగా ఆమె అదరాలు చప్పరిస్తున్న తేజ నుండి దూరంగా జరగాలని ఉన్నా జరగలేకపోయింది. ఊహించని ఆ చర్యకి ఉక్కిరిబిక్కిరి అవుతూ అప్రయత్నంగానే ఆ తీయదనం అనుభవిస్తూ ఉండిపోయింది.
దాదాపు 60 సెకండ్ల తర్వాత ఇద్దరికీ స్పృహ వచ్చినట్లయి ఇద్దరూ కొంచెం దూరం జరిగారు. ఏంటిది తేజ? రెండు అరచేతులతో మొహం కప్పుకొని అంది శరణ్య. సారీ అన్నాడు తేజ. తప్పు చేయడం, సారీ చెప్పడం, చిరుకోపంగా అంది శరణ్య. విరహం భరించి భరించి నువ్వు కనిపించడంతో ఆగలేకపోయాను శరణ్య, సారీ అన్నాడు తిరిగి ఆమెని చేయి పట్టుకొని దగ్గరికి లాక్కుంటూ. చాలు చెప్పిన సారీ, ఇప్పటికే బాగా లేట్ అయ్యింది, నీ రూమ్కి నువ్వు వెళ్ళు, నా రూమ్కి నేను వెళ్తాను అంది విడిపించుకొని బెడ్రూమ్ వైపు వెళ్తూ. రాక్షసి, నీకసలు హృదయమే లేదు అన్నాడు కోపంగా తేజ. వెనక్కి తిరిగి భుజాల మించి అతన్ని చూసి మనోహరంగా నవ్వి, పెళ్ళయ్యందాక నా హృదయం లాకర్లో పెట్టేస్తాలే అంటూ లోపలికి వెళ్ళి తలుపు మూస్తూ గుడ్ నైట్ అంది శరణ్య. ఇదండి ఈరోజు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.